తరఫు నుంచి ఎవ్రీ ఇయర్ గణేష్ నిమజ్జనం కోసం యూజ్ ఆఫ్ టెక్నాలజీ, యూజ్ ఆఫ్ కొత్త కొత్త సిస్టమ్ ద్వారా పబ్లిక్ కన్వీనియన్స్, ఆ తర్వాత ముఖ్యంగా అంటే టైం ఎట్లా సేవ్ చేయాలి నిమజ్జనం టైంలో. ఈ సందర్భంలో 3 ఇయర్స్ బ్యాక్ ఆటోమేటిక్ రిలీజ్ సిస్టమ్, ఒక కొత్త డిజైన్ బుక్కి ఇంట్రొడక్షన్ జరిగింది. ఈ సందర్భంలో అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ చౌహాన్ గారు, జాయింట్ సిపి సెంట్రల్ జోన్ విష్ణుప్రసాద్ గారు, ఇదే విధంగా మన ఒక కంపెనీ ఉన్న కంపెనీ ఉంది ఓన్డ్ బై మురళీధర్ గారు, అండ్ చాలామంది సీనియర్ ఆఫీసర్స్ రాజేష్ కుమార్ గారు, అనిల్ కుమార్ గారు, శిఖా గోయల్ గారు అందరు కూడా కంట్రిబ్యూట్ చేశారు ఈ కొత్త టెక్నాలజీలో. సో ఇప్పుడే ఈ టెక్నాలజీకి ఒక డెమోన్స్ట్రేషన్ జరిగింది. ఇదిలో ఒక అంటే క్రేన్ ప్లాట్ఫామ్ కింద ఒక డ్రమ్, ఒక ఎంటీ డ్రమ్ పెడితే అంటే బాయింట్ ఫోర్స్ ద్వారా ఈ నిమజ్జనం ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అవుతుంది. సో ఇదిలో ఒక ఎక్స్పెరిమెంట్ డ్రమ్ ద్వారా చేశాము, ఒక థర్మోకాయిల్ ద్వారా చేశాము. సో ఇదికి ప్రతి నిమజ్జనంలో 4 to 6 మినిట్ టైంకి సేవింగ్ జరుగుతుంది. సో చాలా మంచి సిస్టమ్. నేను మురళీధర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎవ్రీ ఇయర్ హీ కమ్స్ విత్ సమ్ న్యూ ఐడియా, న్యూ సిస్టమ్. ఇదే విధంగా అందరు పబ్లిక్కి, వినాయక్ పండాల్ సమితికి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, హెచ్ఎండిఏ ద్వారా, గవర్నమెంట్ ద్వారా ఈ ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్కి ఎంత మంచి ప్రాజెక్ట్ జరుగుతుంది. కంట్రీలో ఒక మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫ్రంట్కి ఆల్రెడీ డెవలప్మెంట్ జరిగింది. ఇదిలో గవర్నమెంట్ తరఫు నుంచి చాలా డబ్బు కూడా ఖర్చు జరిగింది. సో ఈ ఇది కొత్త ఫ్లోర్కి ప్రొటెక్షన్ కావాలి. సో దాట్ ఈస్ వై మన సిటీ పోలీస్ తరఫు నుంచి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ తరఫు నుంచి కలిసి ఒక నిర్ణయం అంటే దిస్ టైం ఎన్టీఆర్ మార్గ్లో, తర్వాత పివి నరసింహారావు మార్గ్లో ఎక్కువ ప్లాట్ఫామ్ పెడతాము నిమజ్జనం కోసం. అండ్ మెయిన్ ట్యాంక్ బండ్లో ఫర్ స్మాల్ అండ్ మీడియం సైజ్ ఐడల్ కోసం, నిమజ్జనం కోసం ప్లానింగ్ చేస్తున్నాము. సో ఈ మీ అందరికీ కూడా కోఆపరేషన్ సహాయం కావాలి. అండ్ డెఫినెట్లీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఆల్వేస్ రెడీ టు సర్వ్ అండ్ ప్రొవైడ్ బెటర్ ఫెసిలిటీ టు ద కామన్ పబ్లిక్. థ్యాంక్ యూ సార్.